ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేస్తున్నప్పటికీ మరో పక్క పట్టాలు పొందిన ఇంటి స్థలాలను అధికార పార్టీకి చెందిన నాయకులు కళ్ళు పడడంతో ఆ పట్టాలను రద్దు చేయడానికి అధికార పార్టీకి చెందిన వైసీపీ నాయకులతో కుమ్మక్కై రెవెన్యూ అధికారులు బాధితులకు నోటీసులు జారీ చేస్తున్నారు. కడప జిల్లా గోపవరం మండలం సంగసముద్రం గ్రామానికి చెందిన వడ్డెర కులాలకు సంబంధించిన 65 మంది ఇల్లులే ఇందుకు నిదర్శనం. నిరుపేదలకు 2005వ సంవత్సరంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కుటుంబానికి 3 సెంట్ల ప్రకారం పట్టాలను మంజూరు చేశారు. కానీ ఆ స్థలంలో కొంతమంది పునాదులు వేసుకోగా మరికొంతమంది రేకుల షెడ్లను నిర్మించుకున్నారు. శాశ్వత గృహాల్లో ఆకట్టుకుపోయిన ఆ స్థలాలను తమ ఆధీనంలో ఉంచుకుని కనిపెట్టుకుని ఉన్నారు. కానీ ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన వైసీపీ నాయకులు ఆ కళాశాలలపై కన్నువేశారు. ఎందుకంటే స్థలాలకు దగ్గరలో మండల రెవెన్యూ కార్యాలయంతో పాటు అన్ని శాఖల కార్యాలయాలు ఉండడము, అదే రహదారిలోని దగ్గర ప్రాంతంలో సెంచరీ ప్లేవుడ్ కంపెనీకి శంకుస్థాపన చేయడంతో ఈ స్థలాలకు మంచి గిరాకీ పలికింది. దీంతో నాయకులు ఆ స్థలాన్ని రద్దు చేయించి ఏ పార్టీకైనా కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో రెవెన్యూ అధికారులను గుప్పెట్లో పెట్టుకున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు నాయకులకు వత్తాసు పలుకుతూ పట్టాలు పొందిన బాధితులకు నివాసం లేరంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో దిక్కుతోచని బాధితులు ఆందోళన గురయ్యారు. ఏది ఏమైనా తమకు ఇచ్చిన ఇంటి స్థలాలు తమకే కావాలంటూ పట్టుపట్టారు. అయినా రెవెన్యూ అధికారులు మాత్రం ససిమేర అంటూ భీష్మించి కూర్చున్నారు. తమకు మంజూరైన ఇంటి స్థలాలు ఇవ్వకపోతే ఆత్మహత్య తప్ప తమకు మరో మార్గం లేదని బాధితులు వాపోతున్నారు. ఏది ఏమైనా బాధితులకు న్యాయం జరుగుతుందా, లేక అధికార పార్టీకి చెందిన నాయకులు కైవసం చేసుకుంటారో వేచి చూద్దాం. కనీసం 60 మందిలో 4 కూడా రాకుంటే అంతే ఉండదు. రాని ఉండదు. ఏంటి మా ఏంటి మున్నోటి చాలు జాయిలేక పొండరాదు. మున్నోటి అయిపోయింది లేదు మన మళ్ళీ పోయి చూసుకోవాలి. ఈ 2005లో పట్టా జారీ చేసినారు వడ్డేరులకి. అప్పటి నుంచి సమ్ కారణాల వల్ల పెండింగ్ పడతా వస్తా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే బేస్ మట్టా తీసుకొని రూమ్ తీసుకుంటాను. మళ్ళీ ఈ క్యాన్సిల్ చేయాలని ఎంఆర్ఓ నోటీస్ పంపిస్తున్నాడు. దయచేసి ఈ వడ్డేరులకి ఈ స్థలాలను కేటాయించాలని కోరుతున్నాము. మేము బంగారు పెట్టుకొని వడ్డీలు తెచ్చుకొని లెక్కలు స్థలాలు తెచ్చుకొని మేము పేద సాదా సార్, మాకు మొగ్గులు లేరు మొద్దులు లేరు, మా స్థలాలు పోతే మేమేం చేయలేము సార్. మీరు దయచేసి మీకు దండం పెడతాము, మీ నమస్కారం చేస్తాము, మా ఆడాలను బతికించు సార్. మా స్థలాలు మాకే కావాలి. మా స్థలాలలో ఉన్న టిప్పులు టిప్పులు మట్టి తోలుకొని రాయి తోలుకొని అన్ని బాకీలు పాలైనం సార్ మేము. ఇంకా మేము ఏడన్నా సచిపోవాల్సింది వచ్చు దీన్ని మాకు స్థలాలు ఇక్కడ ఉంటే. మాకు ఎంపీటీసీ అతను అప్పుడు ఆయన వచ్చేసి మాకు
65 పట్టాలు మాకు ఇచ్చినాడు ఇక్కడ. అందులో మేము బేస్మటాలు అన్నీ వేసుకోవడం అది దానికి గాను. ఇప్పుడు జాంగులు ఒకసారి ఎంఓరోలు ఆర్ఈలు వీళ్ళు వీళ్ళంతా జాంగులు ఒకసారి కాగితాలు పంచాయత్ సెక్రటరీ వీళ్ళంతా చేయాలని వీళ్ళంతా జాంగులు కాగితాలు ఏమని అయ్యేమనేది మమ్మల్ని భయగురింత చేస్తున్నారు. అందుకు గాను మాకు తచ్చినమే కలెక్టర్ కానీ మాకు తచ్చినమే మాకు న్యాయం చేయాలని అది అదిగాక మేము ఒడ్డివారము. అదిగాక మాకు చీటికి మాటికి మేము కష్టం చేసుకునే వాళ్ళం కాబట్టి చీటికి మాటికి మమ్మల్ని ఈ ప్లాట్ల కాడికి రమ్మనడం ఈ రమ్మనడము వీటికి మీ పటాలు పోతాడాయి అయిపోతాయని మమ్మల్ని భయభంతం చేస్తున్నారు. దయచేసి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసేది ఇదే, మాకు మా పటాలు మా స్థలాలు మాకే కావాలని. అది ఏదేదో కాదు, మాకు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫస్ట్ సారి గెలిచినప్పుడు మాకు నాగభూషణం సారు మాకు ఇచ్చినాడు, అతను కూడా చనిపోయినాడు, నాగభూషణం సారు కూడా చనిపోయినారు. ఇక్కడ ఈ మండలంలో మాకు ఎవరు పట్టించుకునే నాయకుడు లేడు, రాజకీయ నాయకుడు లేరు, ఎవరు లేరు. అందుకని కలెక్టర్ గారు మేము ఎన్నోసారి కలెక్టర్ గారికి కూడా పోయినాము, కలెక్టర్ గారికి పోయినాము, ఆర్డీఓ ఆఫీస్కి పోయినాము, అంతలక పోయినాము. పోయినా కూడా జాంగులు ఒకసారి వచ్చేసి వీటి మీదనే ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు కూడా మా ప్లాట్ల మీదనే కన్నుబడి ఉండదు. దీని బట్టి ఖచ్చితంగానే కలెక్టర్ గారిని నిన్నవేరుకునేది ఏంటనగా మా స్థలాలు మాకు భూజీవన వాసులము. మేము కూలీ చేసుకునే వాళ్ళము. అనావృష్టిలోగా 2004లో మాకు పట్టాలు ఇచ్చిండ్రు. ఈ పట్టాలు ఈ ఎన్నోసార్లు వాళ్ళు క్యాన్సిల్ చేయాలని ఈ నాయకులు వచ్చి 2-3 సార్లు వాళ్ళు చేసిండ్రు. అంతా పెద్ద తారిమారయ్యి రాజంపేట ఆర్డీఓ ఆఫీస్కి పోయినాము, కలెక్టర్ ఆఫీస్కి పోయినాము. పోయి అక్కడంతా చర్యలు జరిగి మళ్ళా వచ్చి ఇక్కడికి ఆమెనే ఇక్కడ నాయకుని వైఎస్ఆర్ మన గవర్నమెంట్ నాయకులు మల్లికార్జున రెడ్డి సారు కాడికి పోతే మీ పట్టాలు మీరు రాళ్ళు దొరుకుని పట్టాల్లో బేస పట్టాలు వేసుకున్నారు. వేసినాక మళ్ళా ఈ అంతా వచ్చి వీళ్ళు పంచాయత్ సెక్రటరు వీళ్ళంతా వీటి మీద కన్నుబడి ఈ మాదిరి జరిగినది. ఇది దయవుంచి కలెక్టర్ గారికి కానీ మన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇదంతా చేసి మాకు మా ఫ్లాట్లు మాకే ఉండి